హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విశాల్ తెలుగు టెక్. అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను గైస్. లాస్ట్ వీడియోలో మీకు క్యాప్కట్ పార్ట్ వన్ వీడియోలో అయితే మీకు అసలు బేసిక్స్ ఏంటివి, ఏ లేస్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది అయితే మీకు చెప్పాను. బై ఛాన్స్ మీరు ఎవరైనా వీడియో చూడకపోయింటే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా మీరు కూడా క్యాప్కట్ ప్రో వర్షన్ వాడాలనుకుంటే అలాగా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే దాన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. లేటెస్ట్ వర్షన్ అనమాట 12.7, దాన్ని వాడైతే మీరు క్యాప్కట్తోనే అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో మనం స్టార్టింగ్లో చూపించిన ఇంట్రొడక్షన్లో జూమింగ్ జూమౌట్ గ్రాఫ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఆ జూమింగ్ జూమౌట్ గ్రాఫ్స్ వీడియోకి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. చాలామందికి ఆ జూమింగ్ జూమౌట్ గ్రాఫ్స్ ఎలా చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని వాళ్ళ కోసం అయితే మన ఎడిటర్స్ కోసం అయితే ఈ ఛానల్ ఈ వీడియో అనేది అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు విపిఎన్ అయితే నేను ఆన్ చేసుకున్నాను. నేను వాడేది అయితే సెక్యూర్ విపిఎన్ అనమాట. చాలామంది టర్బో విపిఎన్ వాడతారు, బట్ అది చాలాసార్లు ఫెయిల్ అయితే అవుతుంది. ఈ సెక్యూర్ విపిఎన్ అనేది మ్యాక్సిమం ఫెయిల్ అవ్వదు అనమాట. ఓకే గైస్, ఇప్పుడు నేను క్యాప్కట్ అయితే ఓపెన్ చేశాను. అదే ఇవ్వాలి, ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా అయితే గ్రాఫ్స్ లేకుండా అయితే వీడియో అదే జూమ్ ఇన్ జూమ్ అవుట్ లేకపోతే ఎలా ఉంటుంది అనమాట వీడియో అనేది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ అనేది ఎలా ఇవ్వాలైతే చూద్దాము. ఏంటి ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ లేకుండా ఎలా ఉంటుందని వీడియో అనమాట. ఇప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా ఇవ్వాలో మీకు అయితే చెప్తాను. ఇప్పుడైతే ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ మీదైతే మీ క్లిప్స్ అన్ని రెడీగా చేసుకోండి. మీరు బీట్స్ పెట్టుకోవాలి ఫస్ట్. మీకు బీట్స్ అంటే చెప్పలే కదా లాస్ట్ వీడియోలో, మీకు బీట్స్ గురించి అయితే చెప్పలేదు. సారీ గైస్, ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు బీట్ గురించి అయితే చెప్తున్నాను. ఫస్ట్ మనం మనకు ఇష్టం వచ్చిన సాంగ్, మన ఇష్టమైన సాంగ్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆడియో సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడి నుంచి బీట్స్ అంటే ఎక్కడి నుంచి మీకు స్క్రీన్ ఇలా కదలాలనుకుంటున్నారో అక్కడ చూసుకునే తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే బీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ బీట్కి వచ్చిన తర్వాత మీకు పాట ప్లే చేసినప్పుడు ఎక్కడెక్కడ ట్రాన్సిషన్ రావాలో అక్కడ బీట్స్ వస్తాయి కదా, ఆ బీట్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ బీట్ అనే ఆప్షన్ పెట్టుకుంటా పోండి. మీకు ఎక్కడ బీట్స్ కావాలనుకుంటే అంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కలా ఉంటాయి బీట్స్. ఈ పాటకి అయితే అన్ని 0.6, 0.7 ఆ రేంజ్ సెకండ్స్లో అయితే ఉన్నాయి. అందుకే నేను ఇలా బీట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి నాకు బీట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం క్లిప్స్ రెడీగా చేసుకోవాలి. క్లిప్స్ నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది 1 సెకండ్ ఉన్నాయి. ఇక దీని తర్వాత నుంచి అన్ని 0.5, 0.6 ఇంకా ఈ రేంజ్. ఇక్కడ మాత్రం కొంచెం బిట్ పెద్దగా ఉంది ఇది, అంటే అక్కడ బీట్ కొంచెం పెద్దగా ఉంది. అలా అడ్జస్ట్ చేశాను. ఇక్కడ మిగతాయి 0.6, 0.7, 0.5 ఈ రేంజ్లోనే ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకి జూమ్ ఇన్ జూమ్ గ్రాఫ్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను. దీనికంటే ముందు మీరు ప్రతి ఒక్క క్లిప్ యొక్క ఆడియో అయితే మీరు 0లో అయితే వాల్యూమ్ అయితే 0లో అయితే పెట్టుకుని దాన్ని 0లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ గ్రాఫ్స్ ఒకటి కావాలి కాబట్టి ఫస్ట్ మనం దేనికన్నా ఫస్ట్ జూమ్ ఇన్ జూమ్ గ్రాఫ్స్ తీయాలంటే దాన్ని ఒక స్పీడ్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చిన తర్వాత మనకి వీడియోని ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి స్పీడ్ అనే ఆప్షన్ అయితే ఉండిద్ది. స్పీడ్ మీద నొక్కంగానే ఇక్కడ మనకి కర్వ్స్ అనేది ఉండిద్ది కదా, ఈ కర్వ్ మీద టైప్ చేయాలి. ఇక్కడ కస్టమ్ అనేది అయితే ఉండిద్ది. ఈ కస్టమ్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రతిదీ అయితే ఇలా ఉండిద్ది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటర్లో దాన్ని ఇలా మధ్యలో పెట్టి ఇక్కడ ఈ టైం లేని అటీజ్ జరుపుకొని దీన్ని డిలీట్ చేయడం అయితే చేయాలన్నమాట. ఇక్కడ డిలీట్ చేసుకుని దీన్ని 2x అయితే పెట్టాలి. ఇప్పుడు మీకు మ్యాక్సిమం టైం అనేది అయితే మీరు ఎంతవరకు అయితే కట్ చేసుకుంటారో అంతవరకు అయితే వస్తుంది అనమాట. కొంచెం ఒక 0.12 సెకండ్స్ అట్టి టు చేంజ్ అవుతూ ఉంటుంది. అలా మీరు ప్రతి ఒక్క ఆడియో క్లిప్కి మీరు ఇట్లా స్లో మోషన్ గ్రాఫ్ అనేది తెచ్చుకోవాలి. గ్రాఫ్ ఎలా ఉండిద్ది అంటే మీకు ఒక పాయింట్ వరకు స్పీడ్కి వెళ్ళి ఒక పాయింట్ దగ్గర స్లో అవుతుంది అనమాట. దాంతో మీకు డీటెయిలింగ్ అనేది బాగుంటుంది అనమాట. దీనివల్ల టైం సెకండ్స్ ఏమైతే అంత చేంజ్ అవుతావు. ఒక 0.6 సెకండ్స్ దగ్గర ఉంటే 0.6 సెకండ్స్ దగ్గర ఉండిపోయింది. అలా అక్కడ మీరు ఇచ్చుకోవాలి. మీరు ఇంకా బెటర్ క్వాలిటీ రావాలంటే ఇలా గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కస్టమ్ దగ్గర ఇచ్చినాక కింద స్మూత్ స్లో మోషన్ ఆప్షన్ చూసారా, అక్కడ మీరు బెటర్ క్వాలిటీ పెట్టి ఎక్స్పోర్ చేయాలి, ఓకే చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇలా ప్రతిదీ 2x పెట్టుకుని ఇక్కడ బెటర్ క్వాలిటీ అని పెట్టి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. అలా ఒక త్వరగానే ప్రాసెస్ చేసి మీకు అయితే ఇస్తున్నాను అనమాట. ఇలా స్మూత్ స్లో మోషన్ గ్రాఫ్ అయితే ఫస్ట్ స్లో మోషన్ గ్రాఫ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్ అనేది తీర్చుకోవాలన్నమాట. ఇది చాలా మెయిన్. చాలామందికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్కి స్లో మోషన్ గ్రాఫ్ కలిపి వాడాలని తెలియక అదొకసారి ఇదొకసారి వాడతారు. దానివల్ల చాలామంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ ఇవ్వక.
మళ్ళీ చెప్తున్నాను గైస్, ఏమనుకో మరి మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్యాప్ కట్ ప్రో వర్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎటువంటి పాస్వర్డ్ కూడా ఏం లేదు, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఏం కాదు, డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవడమే. మన ఛానల్ అయితే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రతిదీ ఇలా వీడియో ఇచ్చుకుంటా పోండి. నేను ఇంకా ఇది ఇస్తే స్కిప్ చేస్తున్నాను, మళ్ళీ ప్రాసెస్ మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి ఒక వీడియో అయితే స్లో కొంచెం స్పీడ్ అయితే చేస్తున్నాను. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకైతే మనం స్లో మోషన్ గ్రాఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగిపోయింది. ఇంకా మనం ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్ చేయాలి. ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్కి అయితే మనకి కీ ఫ్రేమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కీ ఫ్రేమ్స్ గురించి మీకు సెపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇలా ఈ వీడియోకి అయితే ఇలా అర్థం చేసుకోండి, కీ ఫ్రేమ్స్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కీ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే అక్కడ ఏమైనా యాక్షన్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో అలా స్పెసిఫిక్గా కీ ఫ్రేమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడచ్చు అనేది అయితే స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతం ఇలా గుర్తెచ్చుకోండి, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది, ఒక రెక్టాంగులర్ డైమండ్ షేప్లో కనబడుతుంది సార్, దీన్ని మనం కీ ఫ్రేమ్ అంటారు. ఈ కీ ఫ్రేమ్ ద్వారా ఇప్పుడు మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ అయితే ఇస్తాం అనమాట. ఇలా మీరు ప్రతి వీడియోకి ఇలా జూమ్ ఫస్ట్ కీ ఫ్రేమ్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇంకా మీకు ఎలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ అయితే ఇవ్వాలని చెప్తాను. ఇలా ఒక్కొక్క వీడియో సెలెక్ట్ చేసుకుంటే కీ ఫ్రేమ్స్ అయితే ఇచ్చేసుకోండి కరెక్ట్గా. ఈ ఎడ్జ్లో ఎండింగ్లో అయితే ఇవ్వండి, స్టార్టింగ్ కొంచెం ముందుకెళ్ళినాక అలా కాకుండా వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా ప్రతి దానికి కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటా పోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మీకు కీ ఫ్రేమ్స్ అనేది ఇచ్చే ఈజీగా ఇవ్వచ్చు, అలా జరుపుకుని ఇలా ఇచ్చేవాళ్ళు. ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట, అది కీ ఫ్రేమ్స్ ఈజీగా ఇవ్వడానికి. ప్రతి దానికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ చేయాలి కాబట్టి ఇలా కీ ఫ్రేమ్స్ అనేది ఇచ్చుకుంటే అలాంటి. ఇది కూడా నేను మీకు స్కిప్ అయితే అదే స్పీడ్ అప్ అయితే చేస్తున్నాను, తెలిసిపోయింది కాబట్టి. ఓకే గైస్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ కూడా ఇవ్వడం అదే సారీ మన కీ ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిపోయింది కాబట్టి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్స్ అయితే వద్దాం అనమాట. ఇప్పుడు ఇదే క్లిప్పింగ్ ని సెలెక్ట్ చేయండి, అక్కడ కీ ఫ్రేమ్ మీద మీకు పింక్ అండ్ రెడ్ కలర్లో కనపడుతుంటే ఆ కీ ఫ్రేమ్ సెలెక్ట్ అయింది అని అర్థం. అలాగే ఇలా వైట్ ఉంటే సెలెక్ట్ అవ్వలేదు అని అర్థం. ఫస్ట్ మీద ఇలా సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం పక్కకు తెలిపితే ఇక్కడ మనకి బేసిక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉండేది అనమాట. ఈ బేసిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి స్కేల్ దగ్గర అయితే ఉండేది. ఈ స్కేల్ దగ్గర మనం ఇక్కడ 186 ఉంది కాబట్టి దీన్ని కొంచెం జూమ్ చేద్దాం, ఎందుకంటే జూమ్ ఇన్ గ్రాఫ్ కాబట్టి. ఇది ఫస్ట్ది ఒక జూమ్ ఇన్ ఇవ్వాలి, సెకండ్ ఒక జూమ్ అవుట్ ఇవ్వాలి. లేదు ఫస్ట్ జూమ్ అవుట్ ఇస్తే సెకండ్ అయితే జూమ్ ఇన్ ఇవ్వాలి. ఇలా మనం ఆల్టర్నేటివ్గా ఇస్తే మనకి వీడియో అనేది చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. వరుసగా జూమ్ ఇన్ వరుసగా జూమ్ అవుట్ ఇస్తే ఈ విధంగా అంటే జూమ్ ఇన్ ప్లస్ జూమ్ అవుట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. దీని స్కేల్ ఒక మీ ఇష్టం ఎంతవరకు అయినా పెంచుకోవచ్చు. ఒక్కసారి ఒక క్లిక్కి ఎంత జూమ్ చేయాలి అంతే జూమ్ చేయండి, మరీ చేయమండి. దీన్ని జూమ్ ఇన్ గ్రాఫ్ ఎప్పుడు మనకి స్టార్టింగ్లో ఇవ్వచ్చు లేని తక్కువ, అది మీ ఇష్టం. మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను స్టార్టింగ్లో అయితే జూమ్ అవుట్ గ్రాఫ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. లేదంటే జూమ్ ఇన్ గ్రాఫ్ ఇద్దాం, ఇప్పుడు పోయాను జూమ్ ఇన్ గ్రాఫ్ ఇచ్చాం ఇలా అయ్యిద్ది. మీరు జూమ్ అవుట్ గ్రాఫ్ వేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ మీరు పెద్దది చేసుకోండి. ఇక్కడ పెద్దది చేసుకోవాలంటే మీరు చూడండి, ఇక్కడ వీడియో అనేది అయితే మీరు అర్థమవుతున్నట్టు ఉంది. ఇక్కడ జూమ్ అవుతుంది, ఇక్కడ జూమ్ ఇన్ చూడండి, ఇక్కడ ఎదుగోండి, ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒకటి ఎండింగ్లో ఒకటి స్టార్టింగ్లో మీరు పెద్దది చేసుకుంటే వెళ్ళండి. ఒకటి ఏమో స్టార్టింగ్లో ఒక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ చేయండి, ఇంకోదేమో ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ ఇన్ దాన్ని ఏమంటారు, అది స్కేల్ అయితే పెంచండి అనమాట. ఇలా స్కేల్ పెంచుకుంటే వెళ్ళిపోండి ప్రతి వీడియోకి. ఇలా మీరు స్కేల్ పెంచుకుంటే వెళ్తే ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్ మీకు వచ్చేసరికి మీరు వీడియోని బట్టి జూమ్ చేయండి, మరీ ఓవర్ జూమ్ చేయమండి. అంటే కొన్ని వీడియోస్కి ఓవర్ జూమ్ చేసినా పర్లేదు, కొన్నాటికి కొంచెం తక్కువ జూమ్ అయితే చేయాలి. అలా ఒక్కొక్క క్లిప్ సెలెక్ట్ కట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి అది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు అయితే జూమ్ ఇన్ ఎక్కువ ఎంత ఇవ్వాలి అంత ఇవ్వండి, మరీ ఎక్కువ మానే మహందాగా ఇప్పుడు బాగోదు. ఇలా ఇచ్చుకోండి, ఇది కూడా మీకు అర్థమైనా అనుకుని ఇప్పుడు దీన్ని కూడా మీకు స్పీడప్ అయితే చేస్తాను అనమాట.
ఇప్పుడు ఓకే గైస్, ప్రతి దానికి జూమ్ ఇన్ జూమ్అవుట్ ప్లస్ జూమ్ ఇన్ గ్రాఫ్స్ అయితే ఇచ్చేసాము. ఫస్ట్ క్లిప్ అయితే మీకు జూమ్అవుట్ గ్రాఫ్ అయితే ఇచ్చాను, నేను చూసారా పెద్దదాని నుంచి చిన్నగా అవుతుంది ఇది చూడండి. ఇలా ఇంక సెకండ్ క్లిప్కి ఏమో జూమ్ ఇన్ గ్రాఫ్ ఇచ్చాను, అంటే జూమ్ అవుతుంది. మీరు జూమ్ ఇన్ జూమ్అవుట్ ఇచ్చినా జూమ్అవుట్ జూమ్ ఇన్ అంటే రివర్స్ లైట్ ఇది ఇచ్చిన ఏం కాదు. ఇప్పుడు ఈ గ్రాఫ్ని అయితే బాగా గుర్తెచ్చుకోండి. ఇక్కడ మనకి గ్రాఫ్స్ అనేది ఇంకా మీకు చెప్పలేదు, గ్రాఫ్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అక్కడ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ పక్కన ఒక సింబల్ అయితే ఉంటుంది కదా, ఆ గ్రాఫ్ మీద క్లిక్ చేయండి. దాని గ్రాఫ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు కష్టమైన ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను యాస్ తీసి ఎలా అయితే ఇస్తానో మీరు కూడా గ్రాఫ్ని అలాగే ఇవ్వండి. అప్పుడు మీకు గ్రాఫ్ స్మూత్గా వెళ్తుంది అన్నమాట. ఒకేసారి కొన్ని కొన్నిసార్లు కీ ఫ్రేమ్ పెట్టి వదిలేసినప్పుడు ఏంటంటే మీ మరీ ఒకేసారిగా జూమ్ అవుతుంది మనకు, అలా ఒకేసారి జూమ్ కాకుండా కొంచెం ఆగి ఒక స్మూ ఒక లెవెల్లో వెళ్ళాలంటే ఈ గ్రాఫ్ అయితే పనికొస్తుంది. ఇది జూమ్ ఇన్ కైనా ఒకటే గ్రాఫ్, జూమ్అవుట్ కైనా ఒకటే గ్రాఫ్ అనమాట. మీరు గ్రాఫ్ని అయితే ఇలా మెయింటైన్ చేసుకోండి. ఇలా నేను ఇచ్చినట్టు ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే కస్టమర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇస్తున్నాను. ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేస్తాను అనమాట, స్మూత్గా వెళ్తాను. మీరే కనుక అలా బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్రోగ్రెస్ అయితే చూస్తూ ఉంటున్నారు కాబట్టి మీకు అర్థం అవుతూ ఉంటుంది. చూడండి ఒక స్మూత్గా వెళ్తుంది, లేదంటే అది ఎలా పడితే ఎలా పడితే అలా జూమ్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది. ఇలా కాకుండా ఉండాలని మీరు కరెక్ట్గా ఇలా ఒక లెవెల్ గ్రాఫ్ ఇస్తే ఒక లెవెల్లో అయితే వెళ్తానమాట. ఇలా మనకి గ్రాఫ్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు కొంచెం అటు ఇటుగా ఇచ్చిన మీకు వీడియో క్వాలిటీ అయితే పోతుందంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ గ్రాఫ్ అనేది సరిగ్గా లేదని వ్యూవర్స్కి అర్థం అవుతుంది. అంటే అలా ఏమనుకోరు కాకపోతే మీకు ఎడిటింగ్ కొంచెం కుదరలేని అయితే అనుకుంటారు. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే ఈ గ్రాఫ్స్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వచ్చిన వాళ్ళు ఇలా ఇచ్చి చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇలా ప్రతి క్లిప్కి మీరు అయితే గ్రాఫ్ అయితే ఇవ్వాలి, జూమ్ అవ్వండి జూమ్ అవుట్ అవ్వండి ఏదైనా ఒకటే గ్రాఫ్ అనమాట. ఇది ఇచ్చేసామంటే చాలా బాగుంటుంది అనమాట, మీకు కూడా వీడియో అనేది ఒక స్మూత్ లెవెల్లో అయితే వెళ్తుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీని కూడా మీకు అయితే కొంచెం స్పీడ్ మోషన్ అయితే వెళ్తాను, గ్రాఫ్ అందరికి అర్థమైంది అనుకున్నాను. అర్థం కాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంది. ఇలా అయితే ఉంది అన్నమాట గైస్, ఒక స్మూత్ గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా మీరు చేస్తే ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు చాలా ఎడిటింగ్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాటర్ మార్క్ డౌట్ ఉన్నా ఎలా చేయాలి క్యాప్ కట్టడానికి ఐడియా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ మేమైతే వీడియో అయితే చేస్తామన్నమాట. మరి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.